హలో ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు నుంచి బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో ఫార్మసూటిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది సో అందులో ఫార్మసూటిక్స్ గురించి చదువుదాం అందులో యూనిట్ వన్ వచ్చేసి మనకి దాని యొక్క హిస్టరీ గురించి అండ్ డెఫినేషన్ గురించి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫార్మసూటిక్స్ అనే సబ్జెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అండ్ మనకి ఇండిపెండెన్స్ కు ముందు ఈ ఫార్మసీ అనేది ఎలా ఉంది అండ్ ఇండిపెండెన్స్ తర్వాత ఫార్మసీ అనేది ఎలా డెవలప్ అయింది అనేది దాని గురించి చదువుదాం అసలు ఫార్మసీ అంటే ఏంటి అంటే ఇప్పుడు జనరల్ గా మనము టాబ్లెట్ గాని క్యాప్సూల్ గాని ప్రిపేర్ చేస్తాం కదా సో వీటన్నిటిని ఎలా ప్రిపేర్ చేయాలి ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలి అండ్ వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలా ప్రిజర్వ్ చేయాలి వీటి గురించి మొత్తం మనకి ఈ సబ్జెక్ట్లో డీటెయిల్ గా చదువుతాము సో దీని డెఫినేషన్ వచ్చేసి ఇదొక ఫార్మసీ అనేది ఒక ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్ లో ఏంటి జనరల్ గా మనము టాబ్లెట్ అనేది ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే దాన్ని ఐడెంటిఫై చేస్తాము నెక్స్ట్ మనం ఎలాంటి టాబ్లెట్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు సాలిడ్ డోసేజ్ ఫామ్ ఉందనుకోండి ఆ సాలిడ్ డోసేజ్ ఫామ్ కి ఎలాంటి పౌడర్స్ అనేవి కావాలి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కావాలి ఎలాంటి ఎక్సిపియెంట్స్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ లో ఏంటి ఇది ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే ఫస్ట్ ఏ డ్రగ్ అనేది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అండ్ ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్ చేయాలి అనేది మొత్తం ప్రిపరేషన్ మీద ఉంటుంది నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఇప్పుడు మనం తయారు చేసిన మొత్తం టాబ్లెట్ ప్రిపరేషన్ ఉంటుంది కదా సో దాన్ని లాంగ్ టర్మ్ గా స్టోరేజ్ చేయాలి కదా అంటే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కదా ఆ ఎక్స్పైరీ డేట్ వరకు కూడా ఆ టాబ్లెట్ అనేది పాడవకుండా అలానే మెయింటైన్ చేయాలి అంటే దానికి ప్రిజర్వేటివ్స్ ని యాడ్ చేస్తారు సో ఇలా వీటి యొక్క ప్రిజర్వేషన్ గురించి అండ్ వీటన్నిటి గురించి మనం ఎందులో చదువుతాము అంటే ఫార్మస్యూటిక్స్ సబ్జెక్ట్ లో చదువుతాము వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తేనే మనకి ఫార్మసీ అనేది వస్తుంది నెక్స్ట్ దీన్ని ఈ టాబ్లెట్ వీటన్నిటిని మనం బేస్ చేసుకుని ప్రిపేర్ చేసాం కదా ఒక డ్రగ్ ని ఆ డ్రగ్ అనేది మనకు జనరల్గా న్యాచురల్ గా అయినా ప్రిపేర్ చేయొచ్చు లేదంటే సింథటిక్ సోర్సెస్ సింథటిక్ సోర్సెస్ అంటే ఇప్పుడు మనం ల్యాబ్లో ప్రిపరేషన్ చేసాం కదా టాబ్లెట్స్ కి సో అలాంటివి కానీ నెక్స్ట్ నేచురల్ మీన్స్ ఇప్పుడు జనరల్ గా హెర్బల్ హెర్బల్ మీన్స్ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్స్ ఇప్పుడు కషాయాలు లైక్ లాగా చేస్తారు కదా సో వీటిని ఏమంటాము అంటే నాచురల్ సోర్సెస్ అంటాము సో నేచురల్ గా కూడా మనం మెడిసిన్ ని ప్రిపేర్ చేయాలి అంటే మాక్సిమం ఇదే ప్రాసెస్ ఉంటుంది అండ్ గా సింథటిక్ మీన్స్ ల్యాబ్లో ప్రిపేర్ చేయాలన్న ఇదే ప్రాసెస్ ఉంటుంది సో అంటే ఇలా ఒక టాబ్లెట్ ప్రిపేర్ చేయడానికి మనం ఏ డ్రగ్ తీసుకోవాలి అంటే ఎలాంటి డ్రగ్ తీసుకోవాలి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి నెక్స్ట్ సెలెక్షన్ చేసుకోవాలి ఏమేమి కావాలి అనేది నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా దేని తర్వాత ఏది మిక్స్ చేయాలి అనేది చూసుకోవాలి నెక్స్ట్ దాన్ని లాంగ్ టర్మ్ గా స్టోరేజ్ చేసేది ఇదంతా చూసుకోవాలి ఇదంతా చూసుకున్న తర్వాత మనకు డ్రగ్ అనేది కంప్లీట్ గా ప్రిపేర్ అయిపోయింది కదా సో ఈ ప్రిపేర్ అయిపోయిన డ్రగ్ అనేది మనకి ఎందుకు యూస్ చేస్తున్నాము ప్రివెన్షన్ ట్రీట్మెంట్ అండ్ డిసీజ్ ఇప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి దాన్ని క్యూర్ చేయడానికి మనం టాబ్లెట్ వేసుకుంటాం కదా సో అలాగా మనకి ఏదైతే డిసీజ్ ఉందో దానికి రిలేటెడ్ గా మనం టాబ్లెట్ తయారు చేస్తాం అన్నట్టు సో మనము ఈ ఫార్మస్యూటిక్స్ సబ్జెక్ట్స్ లో మొత్తం దీని గురించి చదువుకుంటాం అన్నట్టు సో ఇది డెఫినేషన్ దీని సో ఈ ఫార్మసీ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది సో బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని పరిపాలించారు కదా సో అప్పుడు ఎలా ఉంది ఫార్మసీ అనేది నెక్స్ట్ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఎలా డెవలప్ అయింది అనే దాని గురించి చూద్దాం సో అందులో ఏంటి బిఫోర్ ఇండిపెండెన్స్ ఫార్మసీ ప్రొఫెషన్ ఇన్ ఇండియా సో మనకి ఇండిపెండెన్స్ కి ముందు ఫార్మసీ ప్రొఫెషన్ అనేది ఎలా ఉంది అంటే ఇదొక అలోపతిక్ సిస్టమ్ అలోపతిక్ మీన్స్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం కదా పారాసెటమాల్ అని డోలో అని ఎసెక్లోఫినాక అని అని డాంపెరిడాన్ అని ఇలా రకరకాల టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాం కదా వీటన్నిటిని ఇంగ్లీష్ మెడిసిన్ ఏమంటాము అంటే అలోపతిక్ మెడిసిన్ అంటాము లేదంటే ట్రెడిషనల్ మెడిసిన్ అంటాము సో ఈ ట్రెడిషనల్ మెడిసిన్ కానీ లేదంటే అలోపతిక్ మెడిసిన్ గాని ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు బ్రిటిష్ వాళ్ళు దీన్ని మన ఇండియాకి తీసుకొచ్చారు సో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే ఫస్ట్ వాళ్ళ వరకు మాత్రమే ఈ టాబ్లెట్స్ యూజ్ చేసేవాళ్ళు ఫార్లేషన్స్ బిఫోర్ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ కి ముందు ఎలా ఉంది అంటే మనకి అన్ని అన్ని రకాల టాబ్లెట్స్ ని వాళ్ళు వాళ్ళ బ్రిటిష్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ఇంపోర్ట్ చేయడం ఆపేసి మన కంట్రీలోనే వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు నెక్స్ట్ నైన్టీన్ నాట్ వన్ లో ఏంటి అంటే బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాసూటికల్ కంపెనీస్ అనేవి స్టార్ట్ అయినాయి ఎక్కడ అంటే మనకి కలకత్తాలో స్టార్ట్ అయ్యాయి ఎవరు స్టార్ట్ చేశారు అంటే దీన్ని ఆచార్య పిసిరే అనే స్టార్ట్ చేశారు నెక్స్ట్ నైన్టీన్ నాట్ త్రీలో మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఒక చిన్న ఫ్యాక్టరీ లాగా స్టార్ట్ చేశారు మెడిసిన్ ఫార్మసీది సో దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే టీకే గుజ్జర్ అనే సైంటిస్ట్ స్టార్ట్ చేశారు నైన్టీన్ నాట్ సెవెన్ లో అలింపిక్ కెమికల్ వర్క్స్ వాళ్ళు బరోడాలో మనకి టీకే గుజ్జర్ ఆధ్వర్యంలో కూడా ఈ ఫార్మసీని స్టార్ట్ చేశారు సో అంతకుముందు ఏంటి అంటే మనము ఏదైతే మెడిసిన్ ని క్రూడ్ రగ్ ఫామ్ లో అంటే రా ఫామ్ లో అంటే ఇప్పుడు జనరల్ గా మనము ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తులసి లీవ్స్ ఉన్నాయనుకోండి ఆ తులసి లీవ్స్ ని మనము ఏం చేస్తాము వాళ్ళకి డ్రై ఫామ్ లోనే అలా ఎలా అయితే రా మెటీరియల్ గా మనం తీసుకున్నామో ఆ రా మెటీరియల్ ని వాళ్ళు బ్రిటిష్ కి ఎక్స్ ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు సో అలా ఎక్స్పోర్ట్ చేసిన మెడిసిన్ ఇక్కడ లో కాస్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేసినవి అక్కడ వాళ్ళు ఫర్దర్గా ప్రాసెసింగ్ చేసి మన ఇండియాకి మళ్ళీ ఇంపోర్ట్ చేసేవాళ్ళు ఇంపోర్ట్ చేసినప్పుడు ఏంటి అంటే అది కంప్లీట్ గా ఒక డ్రగ్ యొక్క ఫినిష్డ్ ఫామ్ లో మనకు వచ్చేది అన్నట్టు సో అలా వాళ్ళు ఇంపోర్ట్ చేసిన మెడిసిన్ కి కాస్ట్ వాళ్ళు ఎక్కువగా కాస్ట్ వేసేవాళ్ళు ఎందుకు అంటే మనం ఇక్కడ నుంచి క్రూడ్ డ్రగ్ను పంపిస్తున్నాము ఆ క్రూడ్ డ్రగ్ ఏంటి వాళ్ళు ఫర్దర్గా ఫార్ములేషన్స్ చేసి వాళ్ళు ఎక్కువ కాస్ట్ ని మన పైన వేసేవాళ్ళు అన్నట్టు సో వాళ్ళు మనకి ఇండియాకి పంపించినప్పుడు నాసిరకము టాబ్లెట్స్ ని ప్రిపేర్ చేసి అండ్ అడల్టర్ డ్రగ్స్ అంటే కల్తీ చేసిన డ్రగ్స్ ని మన ఇండియాలో ఉన్న పీపుల్స్ కి వాళ్ళ బ్రిటిషర్స్ కాకుండా మన ఇండియన్స్ ఉంటారు కదా వాళ్ళకి అడల్టర్ అంటే కల్తీ చేసిన మెడిసిన్ ని మనకి ఇక్కడ పంపించేవాళ్ళు అన్నట్టు నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఇలా ఉన్నాయి ఏంటి అనేది చూడండి అని ఒక కమిటీని వేసింది గవర్నమెంట్ సో ఆ కమిటీ పేరు వచ్చేసి డ్రగ్ ఎంక్వైరీ కమిటీ వాజ్ ఫార్మ్డ్ సో ఈ డ్రగ్ ఎంక్వైరీ కమిటీ అనేది గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో మనకి లెవెన్త్ ఆగస్ట్ నైన్టీన్ థర్టీలో ఒక కమిటీ అనేది వేసింది ఆ కమిటీకి చైర్మన్ వచ్చేసి ఆర్ఎన్ చోప్రా సో ఈ ఆర్ఎన్ చోప్రాని ఎందుకు నియమించారు అంటే టు సీ ఇంటూ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫార్మసీ ఇన్ ఇండియా సో మనకి ఇండియా లోపల ఎలాంటి ఫార్మసీకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించామని మనకి ఈ ఇతన్ని అపాయింట్ చేశారు అన్నట్టు సో ఈ కమిటీ నైన్టీన్ థర్టీలో వేశారు కదా ఈ నైన్టీన్ థర్టీలో వేసిన ఈ కమిటీ ఏంటి అంటే మనకి నైన్టీన్ థర్టీ వన్ లో రిపోర్ట్ ని సెండ్ చేసింది గవర్నమెంట్ కి ఏమని సెండ్ చేసింది అంటే మన ఇండియా లోపల ఇండియాకి మెడిసిన్ వస్తున్నాయి కానీ అవి ప్రాపర్గా లేవు అవి అడల్టర్ డ్రగ్స్ ఫార్మేషన్ లో మనకు పంపిస్తున్నారు అనేసి ఈ కమిటీ మనకి గవర్నమెంట్ కి ఒక రిపోర్ట్ ని ఇచ్చింది అన్నట్టు నెక్స్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ లో మనకి ఎంఎల్ స్ట్రాఫ్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశారు అంటే మనకి ఇండియాలోపల బనారస్ బనారస్ హిందూ యూనివర్సిటీ అనేది ఒక ఫార్మసీ ఎడ్యుకేషన్ ని స్టార్ట్ చేశారు నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ లో మనకి డ్రగ్ అండ్ డిటిఏబి డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు ని కూడా నిర్మించారు సో దీని గురించి మీకు జ్యూరీస్ లో డీటెయిల్ గా వస్తుంది నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ కమిటీని ఎక్కడ సారీ డిటిఏబి ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారు నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో గవర్నమెంట్ అనేది ఒక బిల్ ని పాస్ చేసింది ఏంటి అంటే మనకి ఇండియా లోపల కూడా ఒక ఫార్మసీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయమని అండ్ స్టాండర్డ్ స్టాండర్డ్స్ క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఇంప్లిమెంట్ చేయమని మనకు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఒక బిల్ ని పాస్ చేసింది సో నెక్స్ట్ ఈ బిల్ ని పాస్ చేసిన తర్వాత మనకి నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఫార్మకోపియా లిస్ట్ కూడా పబ్లిష్ అయింది అసలు ఫార్మకోపియా లిస్ట్ అనేది లిస్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు మెడిసిన్ ని తయారు చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా డోలో టాబ్లెట్ తయారు చేస్తున్నారు అనుకోండి డోలో సిక్స్ ఫిఫ్టీ సో ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ లో మనకి ఎలాంటి పౌడర్స్ యూస్ చేయాలి లైక్ పారాసెటమాల్ ని యూజ్ చేస్తాము అండ్ ఏమైనా దీనికి ఎక్సీపియం అదర్ ఎక్సీపీఎంట్స్ లైక్ డైల్యూంట్స్ ని యూజ్ చేస్తాము లేదు అంటే ప్రిజర్వేటివ్స్ ని యూజ్ చేస్తాము లేదంటే డిసింటిగ్రేషన్ డిసింటిగ్రెంట్స్ ని సో వీటన్నిటిని యూజ్ చేస్తాం కదా ఏది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అండ్ ఎక్సిపియన్స్ అనేవి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి దీన్ని ఎలా ఫార్మ్ ఫర్దర్ గా ప్రిపేర్ చేయాలి అనేది కంప్లీట్ గా మనకి ఒక బుక్ లోపల ఉంటుంది అన్నట్టు దీన్నే ఫార్మకోపియా అంటాము నెక్స్ట్ వచ్చేసి ఫార్మసీ ప్రొఫెషన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ తర్వాత మన ఇండియాలో ఫార్మసీ ప్రొఫెషన్ అనేది ఎలా ఉంది అండ్ దీని ఫార్మసీ ప్రొఫెషన్ లోకి రావాలి అంటే ఏం చదవాలి ఎడ్యుకేషన్ అనేది ఏమి ఉండాలి అనేది మనకి ఇందులో చెప్పారు సో మనకి నైన్టీన్ థర్టీ సెవెన్ లో బీ ఫార్మసీ అనేది త్రీ ఇయర్స్ కోర్సు గా ఇంట్రొడ్యూస్ చేశారు ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే బనారస్ హిందూ యూనివర్సిటీలో మినిమం ఫార్మసిస్ట్ అవ్వాలి అంటే బీ ఫార్మసీ త్రీ ఇయర్స్ కోర్స్ అనేది కంపల్సరీగా చదవాలి ఇది చదివితేనే వాళ్ళకి ఒక పట్ట లాంటిది ఇస్తారు సో అప్పుడు మాత్రమే అతను ఫార్మసిస్ట్ అని పిలుస్తారు అని ఇండిపెండెన్స్ తర్వాత మనకు ఒక రూల్ ని తీసుకొచ్చారు ఆ రూల్ ని మనం అందరం కొన్ని ఇయర్స్ గా ఫాలో అయ్యాము అండ్ ఇప్పుడు పీసీఐ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఇంకొన్ని చేంజెస్ జరిగాయి ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఫార్మసీ సారీ ఫాదర్ ఆఫ్ ఫార్మసీ ఇన్ ఇండియా సో మనకి ఇండియా లోపల ఈ ఫార్మసీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే మహదేవ్ లాల్ స్ట్రాఫ్ సో ఇతను ఎక్కడ జన్మించారు ఎప్పుడు జన్మించారు అంటే నైన్టీన్ నాట్ టూ మార్చ్ సిక్స్త్ దర్భంగా ఇన్ బీహార్ లో జన్మించారు అండ్ ఈయన ఏంటి అంటే హీ వాజ్ నాట్ ట్రైన్డ్ ఫార్మసిస్ట్ ఇతను ట్రైన్డ్ ఫార్మసిస్ట్ కాదు కానీ మనకి ఫార్మసూటికల్ ఎడ్యుకేషన్ గురించి అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ గురించి ఫస్ట్ ఇండియాలో తీసుకొచ్చింది ఎవరు అంటే లాల్ స్ట్రాఫ్ అండ్ ఈ ఇతను ఏం చేశారు అంటే ఫస్ట్ మనకి ఫార్మసూటికల్ కెమిస్ట్రీని కెమిస్ట్రీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాన్ని బీఎస్సీ కోర్సు లోపల ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే మహదేవ్ లాల్ స్ట్రాఫ్ నెక్స్ట్ బీఫార్మ్ కోర్సు వాజ్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ అట్ ద పంజాబ్ యూనివర్సిటీ లాహోర్ నెక్స్ట్ బీ ఫార్మసీ అనే కోర్సుని నైన్టీన్ ఫార్టీ ఫోర్ లో పంజాబ్ యూనివర్సిటీ లాహోర్ లో కూడా ఈ మహాదేవ్ లాల్ స్ట్రాఫ్ అనే అతనే స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఎంఫార్మ్ ఎడ్యుకేషన్ ని కూడా ఈ బీహెచ్ యూనివర్సిటీలోకి ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ నైన్టీన్ ఫార్టీలో లో సో ఇందాక చెప్పాను కదా పీసీఐ గైడ్ లైన్స్ అనేది పీసీఐ గైడ్ లైన్స్ అంటే పీసీఐ అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సో వీళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం ఎడ్యుకేషన్ పర్పస్ లో సో ఈ కమిటీని ఈ ఎప్పుడు స్టార్ట్ చేశారు మన ఇండియాలో అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది పీసీఐ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఇంట్రొడ్యూస్ చేసింది తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ తో కలిసి ఇది పీసీఐ అనేది వర్క్ చేస్తుంది నెక్స్ట్ ఈ పీసీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎలా ఉండాలి స్టడీ అంటే మినిమమ్ షుడ్ హ్యావ్ ప్రాపర్ స్టడీ ప్రాపర్ గా ఉండాలి అండ్ ఫార్మసీలో మనకు వెల్ ట్రైన్డ్ గా ఉండాలి పీసీఐ గైడ్ లైన్స్ ప్రకారం నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో లో అనేది ఒక ఎడ్యుకేషన్ రూల్ ని పాస్ చేసింది సో ఈ ఎడ్యుకేషన్ రూల్ ఎలా పాస్ చేసింది అంటే టెన్త్ ఉండాలి ప్లస్ టూ ఇయర్స్ డి ఫార్మసీ ఉండాలి నెక్స్ట్ వన్ ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇలా అయితేనే అతను ఫార్మసిస్ట్ గా ఎలిజిబుల్ అని ఒక రూల్ తీసుకొచ్చారు నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ లో మళ్ళీ ఇంకొక రూల్ ని తీసుకొచ్చారు ఆ రూల్ ప్రకారం ఏంటి అంటే టెన్త్ ఉండాలి నెక్స్ట్ టూ ఇయర్స్ ఇంటర్ ఉండాలి నెక్స్ట్ టూ ఇయర్స్ డి ఫార్మసీ అనేది చదవాలి అప్పుడు మాత్రమే ఒక ఫార్మసిస్ట్ గా ఎలిజిబుల్ అని ఇంకొక రూల్ తీసుకొచ్చారు నెక్స్ట్ టూ థౌజండ్ వన్ లోపల ఇంకొక న్యూ రూల్ ని తీసుకొచ్చారు ఆ రూల్ ప్రకారం ఏంటి అంటే టెన్ ప్లస్ టెన్త్ ఉండాలి టూ ఇయర్స్ ఇంటర్ ఉండాలి అండ్ ఫోర్ ఇయర్స్ ఫార్మసీ ఉండాలి ఇప్పుడు మనం అందరం చదివేది ఈ గైడ్ లైన్స్ ప్రకారమే టూ థౌజండ్ వన్ లో మనకి పబ్లిష్ చేసిన గైడ్ లైన్స్ ప్రకారమే మనము ఇప్పుడు ఫార్మసీని చదువుకుంటున్నాం ఇప్పుడు మన జనరల్ గా మనకి ఇండియా లోపల ఏమేమి ఫార్మసీ కోర్సులు ఉన్నాయంటే డి ఫార్మసీ ఉంది డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉంది అండ్ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ ఉంది ఫార్మ్ డీ ఉంది ఎం మాస్టర్స్ ఆఫ్ ఫార్మసీ ఉంది ఎంఎస్ ఇన్ ఫార్మసీ ఉంది నెక్స్ట్ ఎం టెక్ ఇన్ ఫార్మసీ ఉంది అండ్ పిహెచ్డీ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఉంది సో ఇవన్నీ కోర్సులు మనకి పీసీఐ గైడ్ లైన్స్ ఇప్పుడు మనం చదువుతున్నాం నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీలో లో చూసుకుంటే మనకు ఓన్లీ లెవెన్ యూనివర్సిటీస్ అండ్ ట్వంటీ సిక్స్ కాలేజెస్ మాత్రమే ఉండేవి ఫార్మసీ సంబంధించినవి కానీ ఇప్పుడు పదిహేను వందలకు ఎక్కువగా కూడా ఫార్మసీ ఇన్స్టిట్యూషన్స్ అనేవి డెవలప్ అయినాయి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనకి మన ఇండియా లోపల కొన్ని పబ్లిక్ సెక్టార్స్ అనేవి గవర్నమెంట్ ఆధ్వర్యంలో వర్క్ చేశాయి ఆ పబ్లిక్ సెక్టర్స్ వచ్చేసి ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ లిమిటెడ్ ఇది ఎక్కడ ఉంది అంటే మనకి హర్యానాలో ఉంది అండ్ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ అనేది మహారాష్ట్రలో ఉంది అండ్ కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మస్యూటికల్ లిమిటెడ్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉంది బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మసూటికల్ లిమిటెడ్ అనేది కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంది అండ్ రాజస్థాన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ లిమిటెడ్ ఇవన్నీ జైపూర్లో ఉన్నాయి సో ఇవన్నీ కంపెనీస్ మనకి గవర్నమెంట్ ఆధ్వర్యంలో వర్క్ చేసేవి ఇంతకుముందు కానీ ఇప్పుడు లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అయినాయి కదా మన ఇండియా లోపల నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి ప్రధానమంత్రి భారతీయ ఔషధి పరియోజన సో ఈ దీన్ని ఈ స్కీమ్ ని ఎవరు తీసుకొచ్చారు అంటే మన పీఎం తీసుకొచ్చారు ప్రధానమంత్రి తీసుకొచ్చారు సో ఇందులో ఏంటి అంటే ద బ్రాండెడ్ మెడిసిన్స్ ఆర్ సోల్డ్ ఎట్ హైయర్ ప్రైజెస్ ఇప్పుడు ఏంటి జనరల్ గా బ్రాండెడ్ మెడిసిన్ అని అమ్ముతున్నాం కదా ఇప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ ఉంది లేదంటే డైక్లోఫినాక్ అనుకోండి అవేంటి బ్రాండెడ్ మెడిసిన్ అని మనం యూస్ చేస్తాం కదా సో వీటి యొక్క కాస్ట్ వచ్చేసి ఒక షీట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉందనుకోండి నెక్స్ట్ ఈ ఫిఫ్టీ రూపీస్ పెట్టి అందరూ వేసుకోలేరు కదా పేదవాళ్ళు వేసుకోలేరు కదా సో అలాంటి వాళ్ళ కోసం మనకు జనరిక్ మెడిసిన్ అనేది తీసుకొచ్చారు అన్నట్టు సో ఈ జనరిక్ మెడిసిన్ అనేది ఏంటి అంటే ఇది జనరల్ గా లో కాస్ట్ లో ఉంటుంది అండ్ ఎవరికి అవైలబుల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ని తీసుకొచ్చారు అంటే పూర్ పీపుల్స్ కోసం అసలు బ్రాండెడ్ మెడిసిన్ కి నెక్స్ట్ జనరిక్ మెడిసిన్ కి డిఫరెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు బ్రాండెడ్ మెడిసిన్ ఇప్పుడు ఒక కంపెనీ వచ్చేసి ఒక ఫామ్ లాని కనిపెట్టి వాళ్ళు ఆ ఫామ్ లాని ఫాలో అయ్యి టాబ్లెట్స్ ని మ్యానుఫాక్చరింగ్ చేశారనుకోండి సో వీళ్ళు పేటెంట్ తీసుకుంటారు అన్నట్టు పేటెంట్ రైట్స్ ని సో ఇలా పేటెంట్ తీసుకున్నాక వీళ్ళు ట్వంటీ ఇయర్స్ పాటు వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకోవచ్చు ఇలాగా అమ్మ ఒకవేళ ఈ కంపెనీ నుంచి ఫామ్లాని ఎవరైనా తీసుకొచ్చి బయట సేమ్ ఫార్ములాని తయారు చేశారనుకోండి తయారు చేసే లో కాస్ట్ లో మనకి ఇచ్చారనుకోండి సో అప్పుడు వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు వీళ్ళ మీద కేసేయచ్చు సో ఇలాగా కాకుండా ఇప్పుడు మనం జనరిక్ మెడిసిన్ అనేది ఎలా అంటే జనరల్ గా ఇప్పుడు వీళ్ళు ట్వంటీ ఇయర్స్ తర్వాత వీళ్ళు ఏ కంపెనీకైనా ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఏ కంపెనీ వాళ్ళైనా ఈ మెడిసిన్ ని అండ్ ఈ ఫామ్లాని యూజ్ చేయొచ్చు సో ఇక్కడ ఏంటి అంటే ట్వంటీ ఇయర్స్ వీళ్ళది పేటెంట్ రైట్స్ తీసుకున్న ట్వంటీ ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా సో ఇలా కంప్లీట్ అయిన ట్వంటీ ఇయర్స్ తర్వాత వేరే ఒక కంపెనీ అతను ఈ మెడిసిన్ ని తనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు మెటీరియల్స్ ఏమేమి యూస్ చేయాలో తెలుసు సో వీటన్నిటి తెలుసు కాబట్టి ఇతను కొంచెం లో కాస్ట్ కి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఉన్న టాబ్లెట్స్ కి ట్వంటీ రూపీస్ కే ఇస్తాడు సో ఇలాగా దాంట్లో ఉన్న సేమ్ ఫార్ములా అనేది సేమ్ ఉంటుంది కానీ కాస్ట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది జనరిక్ మెడిసిన్ కి సో ఎందుకు కాస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అంటే వీళ్ళ పేటెంట్ రైట్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎవరైనా తయారు చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళు తయారు చేసి లో కాస్ట్ కి సేమ్ బ్రాండ్ పేరు తోటి వీళ్ళు మార్కెట్ లోకి రిలీజ్ చేసి అమ్ముతున్నారు సో దీన్ని ఏమంటాము అంటే జెనరిక్ మెడిసిన్ అంటాం కానీ అందరూ జనరిక్ మెడిసిన్ అనేది పనిచేయదు అనుకుంటారు కానీ వాస్తవానికి అది కాదు ఇది మాత్రమే నిజం సో ఐ హోప్ నా క్లాస్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ